ఓవర్ ఆల్ ఫైనల్ లుక్ చూడండి ఉంటుంది. పాపని చిన్న పాపని ఇట్లా చేస్తున్నారు ఈ పేరెంట్స్ ఏమో. ఎంత ఉందో ఈ టైంలో ఈ ట్రాఫిక్ నార్మల్ అబ్బా, నిజంగా చెప్పాలంటే నార్మల్ టైమ్స్లోనే పొట్టు పొట్టు ఉంటుంది ఇక్కడ జూబ్లీ హిల్స్లో. వెరీ చిప్, వెరీ చిప్. ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేసిన ఇక్కడికి వెళ్ళి జూబ్లీ హిల్స్ అక్కడ అది సిగ్నల్ ఉంది కదా అక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంటుంది అనుకున్నా. వెరీ చిప్. ఈ బండిని వర్షంలో నడపాల్సి వస్తుంది కానీ పర్లేదు, అంటే అంత హెవీ రెయిన్ ఏం పడతలేదు, నార్మల్ చింకులు చింకులు పడుతుంది. కానీ ఒకటే ఒక బాధ, ఇప్పుడే వాషింగ్ చేసిన మళ్ళీ గలీజ్ అయిపోతుంది బాధ. ఏం పర్లేదు, ఈ అడ్వెంచర్ సిరీస్ బండిస్ అంటే ఖచ్చితంగా ఇక కేర్ఫుల్గా అంత కేర్ఫుల్గా చూసుకోలేము. ఖచ్చితంగా డట్టి అంటే డట్టి ఉంటేనే లుక్ ఉంటుంది, బాగుంటుంది, క్యూట్ ఉంటే, నీట్ ఉంటే అంత నచ్చదు. ఎందుకంటే అడ్వెంచర్ కదా ఇది, పక్క ఇక అడ్వెంచర్ అంటే కొండలు దూకించడం, బురదలు వెళ్ళడం, అది ఇది కామన్. ఇంకా మన హైదరాబాద్ రోడ్స్కి ఇది ఇంకా మక్కన్ మక్కన్ అంటారు కదా, అట్లా స్మూత్. అది హైదరాబాద్ రోడ్స్లో తెలిసేది ఇంకా మొత్తం ఎట్లుంటుందో, బురద మొత్తం. ఇంక వెనకాల అది గాడి, అది వెనకాల వచ్చినట్టు నా వెనకాల వచ్చిన పక్క స్మాష్. ఎందుకంటే బ్యాక్ వీల్కే అది ఉంటుంది కదా లైక్ మట్టిని ఆపడానికి, అది లేదు. నా వెనకాల వచ్చినట్టు పక్క స్మాష్ 100%. అందుకే ఎవరైనా చూస్తే నా వీడియో నా వెనకాల రాకండి, అది వేపించింది నాకు, వేపించిన తర్వాత రండి పర్లే. ఓ వర్షం ఒక్క రోజన్నా తగ్గుతుంది, మంచిగా ఎండ వస్తుందని చూస్తున్నా, ఎండ చూసి ఎన్ని రోజులు అవుతుంది. ఫ్రేమ్ గార్డ్స్ ఇంకా ఇంజన్ గార్డ్ తీసుకోవాలి. ఇక్కడే లెఫ్ట్ రైట్ సైడ్ తిరిగితే ఉంటుంది షాప్, చూపిస్తాం మీకు. ముందే షాప్ ఇప్పుడు పోయి అవి ఇన్స్టాలింగ్ చేయించుకోవాలి. అండ్ ఇప్పుడైతే మేము ఏమంటారు అన్న వీటిని, ఫ్రేమ్ గార్డ్స్ కదా, ఫ్రేమ్ గార్డ్సే కదా, ఫ్రేమ్ గార్డ్స్ ఇన్స్టాల్ చేయించుకుంటున్నాము. దీని పేరు నాకు సరిగ్గా తెలియదు అందుకే నాకు పలకడానికి రావట్లేదు. ఇది ఏంటి హైపర్ రైడర్ నుంచి ఫ్రేమ్ గార్డ్స్ తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ యాక్సెసరీస్ అంతా ఇక్కడ తీసుకుంటాను, మీకు నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది. అంటే లైక్ ఈ వీడియో ఎండింగ్ కల్లా మీకు నెక్స్ట్ యాక్సెసరీస్ ఎక్కడ తీసుకుంటాను తెలుస్తుంది. అవి ఇంజన్ గార్డ్స్ అన్నమాట, ఫ్రేమ్ గార్డ్స్ అండ్ ఇంజన్ గార్డ్స్ బోత్ ఆతేనా, దోనో ఆతేనా, ఫ్రేమ్ ఇస్మే, ఇవి రెండు వస్తాయంట దానికి. ఇప్పుడు ఇన్స్టాలేషన్ ప్రాసెస్ మొత్తం చూడండి, ఇంకా ఎట్లా ఇంట్లో కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు కానీ ఇన్స్టాల్ చేస్తున్నారు సరుకు అని వదిలేదని. బండి మొత్తం నాశనం, మళ్ళీ బ్యాక్ టు ఫామ్ చూడండి, ఏం యూజ్ లేదు, సెరామిక్ చేపించి బ్యాక్ టు ఫామ్. ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయ్యింది, టైం చెప్పలేను బాబు, షూట్స్ చాలా ఉన్నాయి, ఎడిటింగ్ వస్తున్నాయి చాలా ఉన్నాయి.
मानना था इनकी तुम क्या बदल में ये भी हो गए बोलते और एक भी और चार रन तो करेंगे बस ఫర్ ఆల్ ఫైనల్ లుక్ చూడండి ఎట్లా ఉంది వంటది అండ్ ఇప్పుడే డైనమిక్ రైడర్లో మన పని కూడా అయిపోయింది ఇప్పుడు ఇంకా ఇంటికి బయలుదేరుతున్నా టైం వచ్చేసి నాకు తెలిసి 7:30 అయితే ఉండొచ్చు చిన్న కార్డ్ ఇష్యూ పేమెంట్ ఇష్యూ ఫేస్ చేయాల్సి వచ్చింది 7:30 అవుతుంది బయట వర్షం తంచి కొడుతుంది ఒక రేంజ్లో క్రాష్ గార్డ్స్ ఒక్కటే వేయించినాను ఇప్పుడు చలో ఇరవై రెండు పనులు అయిపోయినాయి ఇంకా వేయించాల్సినవి ఉన్నాయి టాప్ బాక్స్ ఒకటి ఉంది అండ్ అలానే వైజర్ ఒకటి ఉంది ఓహో చల్ల అయితే ఘోరంగా పెడుతుంది అమ్మా ఎందుకంటే ఫిట్ చేసే వరకు కొంచెం లేట్ అయింది అండ్ అలానే పేమెంట్ దగ్గర ఇంకా లేట్ అయింది కార్డ్ ఏదో ఇష్యూ అవుతుంది సో ఇంకా లేట్ అయింది ఇప్పుడు ఇంకా టెన్షన్ ఫ్రీ నడపచ్చు బండిని ఎరగదు భయపడుతుండే నడపాలంటే నాకు ఈ క్రాష్ యాడ్స్ వచ్చేసి 16,000 పడ్డాయి అండ్ ఇంకా ఫిట్టింగ్ ఛార్జెస్ అవన్నీ కలిపి నాకు 17,300 పడింది అన్ని యాక్సరీస్ తీసుకుందాం అనుకున్నా కానీ అంత అమౌంట్ లేకుండే సో ఇంకా ఆగిపోయినా అమౌంట్ వచ్చినాక ఒక బెంగళూరు నుంచి వేయించుకుందామని చూస్తున్నాను యాక్సరీస్ అన్నీ అంటే లైక్ నాకు ఒక మంచి ఆఫర్ వచ్చింది టాప్ బాక్స్ ఇక్కడికంటే అక్కడ కొంచెం అంటే లైక్ ఒక 5-6,000 డిఫరెన్స్ ఉంది వేరియంటీ ఉంది సో నేను ఇంకా అక్కడి నుంచి తీసుకుందామని అనుకుంటున్నాను ఏమో చూద్దాం ఇంకా అటుకెళ్ళి పోతే అయిపోతుండే ఈ ట్రాఫిక్లో అర్రే షట్ ఇట్లా కెమెరాలో మాట్లాడుకుంటే ఇటు వచ్చేసిన యాక్చువల్ అటు పోవాలి బిస్కెట్ గట్టిగానే ఉన్నాయి ఇవి పర్లే ఇంకే పార్ట్ మిస్ కాలేదు కింద బ్యాష్ ప్లేట్ ఒకటి వేయాలి రేడియేటర్ గార్డ్ అండ్ అలానే వైజర్ వెనకాల ఒక టాప్ బాక్స్ అంతే కథం ఇంకా సెటప్ మొత్తం రెడీ అయిపోతుంది ఇంకా మనం రికార్డింగ్ అవుతుంది కదా అవుతుంది ఇంకా మనం రైడ్కి అయితే స్టార్ట్ అవ్వచ్చు చూడాలి కదా మనీ 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 దగ్గర దగ్గర ఒక 50-60 అయితే ఖచ్చితంగా అవుతుంది అడ్జస్ట్ చేసుకోవాలి అన్నా సిగ్నల్ పడండి తొందరగా వెళ్ళాలి ఇంటికి లేట్ అవుతుంది బా ఇక్కడ ఈ జూబ్లీ హిల్స్లో మాత్రము ఈ సిగ్నల్ మాత్రము దగ్గర దగ్గర ఒక 10 మినిట్స్ అట్లా ఉంటుంది ఘోరంగా రే పాపని చిన్న పాపని ఇట్లా చేస్తున్నారు ఏం పేరెంట్స్ ఏమో మీరు సిగ్నల్ పడాలని కోరుకోండి సిగ్నలే పడతలేదు ఏందబ్బా ఇది రే 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 గమ్మున ఆ లైన్కి కిచెన్ అయిపోతుండే ఆ లైన్లో ఏం చల్లిపోతున్నా అనవసరంగా ఇక్కడికి వచ్చినా ఇటు వచ్చేసి బుక్ అయిపోయినా పడ్డదమ్మా
చిన్న పిల్లని వర్షంలోకి తీసుకొస్తున్నారు. వీళ్ళకి ఇంత అయిన ఉండాలి, వాళ్ళని చూసిన వేస్తారని జాలి పడి వేస్తారని వాళ్ళు ఈ చిన్నపిల్లని వర్షంలో దాటుతున్నారు. ఏమున్నారా నాయన నిజంగా. గో 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 ఇంకా మనం ఫుల్లీ లోడెడ్ మన 310 GS చూస్తే ఎంతలా ఉంటుంది, ఒక రేంజ్లో ఉంటుంది. నేను క్లియర్ వైజర్ వేసుకోలేదు అందుకే వైజర్ క్లోజ్ అయ్యలేకపోతున్నాను. వర్షం పడుతుంది, కళ్ళల్లో గుచ్చుకుంటున్నాయి అందుకే ఎక్కువ చేయలేకపోతున్నాను స్పీడింగ్. నాకైతే బండిని జంప్ బుద్ధి అవుతుంది ఒక రేంజ్లో కూడా, ఎందుకంటే మొన్నటిదాకా నాకు భయం ఉండే ఏదైనా తగిలి ఏమైనా స్క్రాచ్ పడితే అంతే ఇంకా గుండె ఆగిపోతుంది కొత్త బండి. ఇప్పుడు ఆ భయం ఏం లేదు, రేంజ్లో ఆడుకుంటా బండిని. సెరామిక్ కూడా అయిపోయింది, ఇంకా యాక్సరీస్ ఎక్కించుకోవాలి అంతే. యాక్సరీస్ ఎక్కించుకుంటే బండి మాత్రం ఒక రేంజ్ ఉంటుంది. అలాగే మెల్లగా ఆర్టీఓకి తెలియకుండా ఒక చిన్న ఎగ్జాస్ట్ కూడా చేంజ్ అయిపిస్తాను. నాకు ఎగ్జాస్ట్ సౌండ్ నచ్చలేదు, యాక్రోఫోబిక్ వేయించుకుంటా. కానీ పోలీసులు పట్టుకుంటే పెద్ద ఇష్యూ అవుతుంది, అది కోర్టులు అంటారు, ఫైన్లు అంటారు, తిప్పుతారు, తీసుకొని బండి లోపలేస్తారు. అది ఒకటే బాధ. దీనికి మంచి ఆప్షన్ ఇచ్చుంటే అయిపోతుండే, డీబీ కిల్లర్ తీసుకొని పెట్టుకునే ఆప్షన్. ఆప్షన్ ఉండుంటే కిర్రాక్ ఉండే ఇంకా. కానీ BS6కి లేదు, BS4కి ఉంది అంట అది ఆప్షన్, డీబీ కిల్లర్ తీసుకొని పెట్టుకునే ఆప్షన్. చలో లెట్స్ గో, జస్ట్ రాక్, గో 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 గో. ఎవరికైనా తగిలితే ప్రాణం పోతుంది నిజంగా. ఈ సైడ్వి ఉన్నాయి కదా ఫ్రేమ్ గార్డ్స్, అవి ఎవరికైనా తగిలినాయి అనుకో, గట్టిగా హిట్ అయినాయి అనుకో, అంతే కథం. నిజంగా ప్రాణం లేచి చేతులకు వస్తుంది అనుకోండి, ఇక అంత గట్టిగా గుల్తే. మంచిగా స్టెయిన్లెస్ స్టీల్ మంచి మెటీరియల్ చూసే తీసుకున్నాం. యాక్చువల్లీ నేను జానా నుంచి తీసుకుందాం అనుకున్నా, కానీ జానా నుంచి రావడానికి దగ్గర దగ్గర ఒక 10-15 డేస్ పడుతుంది అన్నారు టైము. అరే అన్న ఏ పొక్కలో వస్తామన్నా, ఇటు ఇండికేటర్ వేసి ఆ చిన్న పొక్కలకి వెళ్ళిపోదాం అనుకుంటుండిన, నాకన్నా వదిలితే నేను వెళ్ళిపెట్టండి కదా. చూడు ఇగో ఈ పొక్కలకి వెళ్ళి ఎట్లా దిద్దాం అనుకుంటే కార్ని, ఇంటి ఇండికేటర్ వేసుకుంటే వస్తుండో. పర్లే నా గోప్రో మంచిగా హ్యాండిల్ చేస్తుంది, ఫస్ట్ టైం ఇట్లా నైట్ ఇంత లేట్ నైట్ ఈ బండి తీయడం నిజంగా. ఇంకా దీనికి ఫాగ్ లైట్స్, వైజర్, వెనకాల ఒక టాప్ బాక్స్, కింద బ్యాష్ ప్లేట్, రేడియేటర్ గ్రిల్, అంతే కథం. ఇంకా యాక్సరీస్ ఎక్కడం అయిపోతుంది, ఫుల్లీ లోడెడ్ GS. తొందరలోనే మీకు ఇంకా ట్రిప్ కూడా చూడాలి అంటే లైక్ ఏంటిది, తొందరలో ట్రిప్ కూడా చూస్తారు. నాకు మాటలు పలకడానికి కూడా రావడం లేదు. చూడండి ఎంత ఉందో ఈ టైంలో ఈ ట్రాఫిక్ నార్మల్ అబ్బా, నిజంగా చెప్పాలంటే నార్మల్ టైమ్స్లోనే పొట్టు పొట్టు ఉంటుంది ఇక్కడ జూబ్లీ హిల్స్లో. ఇంకా ఈ టైంలో ఉండకపోతే ఇంకా ఏ టైంలో ఉంటుంది? దట్స్ అవర్ గ్రేట్ హైదరాబాద్, వేరే చీప్. ఇంత చిన్న ట్రాఫిక్ ఉంది, వేరే చీప్, వేరే చీప్. ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేసిన ఇక్కడికి వెళ్ళి జూబ్లీ హిల్స్ అక్కడ అది సిగ్నల్ ఉంది కదా అక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంటుంది అనుకున్నా, వేరే చీప్. గో 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 గో. సడన్గా ఒకటి చెప్తాను వీడండి, సడన్గా యూటర్న్ చేసేటప్పుడు మాత్రం ఈ బండి ఆగిపోయింది అనుకో అంతే ఇంకా కింద పడిపోతుంది ఖచ్చితంగా. గో 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 గో. కదలండి కదలండి కదలండి. చుక్క చక్. ఓ ట్రాఫిక్ చూడండి ఎంత ఉందో, మళ్ళా రెడ్.